రవి, అరే ఏమయ్య నారాయణే రాజారుదం దేవో రాష్ట్రం ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః ఓం శ్రీ ఉమామహేశ్వరభ్య నమః ఓం శ్రీ వాణిహరణ్యవాప్య నమః ఓం శ్రీ శశిపురంద్రవ్యమహోం శ్రీ ఇంద్రాదిప్రదోగ్యమహోం శ్రీ కులదేవోగ్యమహోం శ్రీ అశ్వదోగ్యమహోం శ్రీ అత్యనవగ్రహదేవోగ్యమహోం శ్రీ అంబారిపాడ వెంకటేశ్వర ఆరళి గోత్రభవస్యః సంజయ్ కులదేవస్య ధ్రువ లక్ష్మీ సౌభాగ్యవదీ రాజమందస్య సకృతుంబస్య విజయగతంబస్య రాజమందస్య సకృతుంబస్య సర్పంచ్ అందరికీ బాగుంటుంది. సంగీతం రమ్మని చెప్పు. శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస ఏడుకడవాడ వెంకటరమణ గోవింద గోవింద అబ్బా గోవింద ఇతను ఏమేశామ గోవింద గోవింద పురాణ పురుష పురక్ష గోవింద ఓం శ్రీ
ఇప్పుడు అందరూ అన్ని అన్ని కులాల పెద్ద వస్తాం రాదు ఇప్పుడు మనం ఇది 19,18,40,000 ఇవ్వండి. మల్లేష్ మల్లేష్ ఎట్ కొద్ది మాట్లాడు పని చేయాలి ఎప్పుడు కొట్టాను అంబార్పేట గ్రామంలో మన వెంకటేశ్వర స్వామి గారి ఆలయం వద్ద కళ్యాణ మండపానికి మన మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు పెట్టినటువంటి ఫండ్స్ నుంచి కళ్యాణ మండపానికి మరియు భోజనశాలకు సంబంధించినటువంటి షెడ్లను కళ్యాణ మండపం షెడ్లను ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చేసినటువంటి మన జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మరియు మన జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్ గారికి మన అర్బన్ మండల ఎంపీపీ అశోక్ అనిత గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు గ్రామ పెద్దలకు యూత్ సభ్యులకు మహిళా సభ్యురాలందరికీ ఎంపీటీసీ మా అంబార్పేట హసనాబాద్ ఎంపీటీసీసీ మల్లారెడ్డి గారికి అందరికీ మా అంబార్పేట గ్రామం తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాం. మా యొక్క ఆలయానికి కవితక్క చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి. అదేవిధంగా మాకునూరి ఫ్యామిలీ అంటేనే అంబార్పేట టెంపుల్కు ఈరోజు ఈ టెంపుల్ ఇక్కడ ఉంది అని అంటే మా గ్రామస్తులతో పాటు వివిధ గ్రామాల నుంచి ముఖ్యంగా మాకునూరి ఫ్యామిలీస్ వారు ముందట ఉండి ఆలయాన్ని ఇంత అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఆలయ అభివృద్ధిలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అంతర్గాం, హసనాబాద్, లింగంపేట, అంబార్పేట ప్రజలతో పాటు వీళ్ళందరూ భాగస్వామ్యులై ఇంత అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ కళ్యాణ మండపం మేడం గారిని మేము ఆహ్వానించినాం ఎప్పుడు విగ్రహ ప్రతిష్ఠ రోజు ఎంపీ మేడం గారిని.
వారు మాకు ఒక 15 నిమిషాలే టైం ఇచ్చారు. వచ్చిన తర్వాత ఒక గంటన్నర కేటాయించి ఇంత మంచి ఆలయము దీన్ని చాలా అభివృద్ధి చేద్దామని మేడం గారు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన వెను వెంటనే ఇక్కడ కళ్యాణ మండపము అవసరం ఉందని మన సంజయ్ అన్న మేడం గారికి విన్నవించగానే ఇమ్మీడియట్లీగా 1,40,000 ఫండ్స్ను రిలీజ్ చేసి ఎంతో సహృదయంతో ఆలయ అభివృద్ధికి సహకరించినటువంటి ఎంపీ మాజీ ఎంపీ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారికి మా గ్రామ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు ముందు ముందు కూడా ఎమ్మెల్యే గారు కానీ జడ్పీ చైర్పర్సన్ గారు కానీ మా గ్రామానికి మరియు అదేవిధంగా ఆలయ అభివృద్ధికి కూడా తోడ్పడాలని వేడుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ, కళ్యాణ మండపానికి ఇచ్చేసిన డాక్టర్ గారికి మరి గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఇట్టి శాంక్షన్ కోసం కృషి చేసిన మాజీ ఎంపీ కవిత గారికి మరి సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అస్నాబాద్ అంబర్పేట గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. నేడు అంబర్పేట గ్రామంలో కళ్యాణ మండపం ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు తెలుపుచు. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరగాలని, ముందు ముందుకు ఇంకా జరగాలి, ఎన్నో పనులు చేయాలని మేము కోరుకుంటూ ముందుకు వెళ్ళాలని. ఈరోజు అంబర్పేట గ్రామంలో కళ్యాణ మండపం ఇనాగ్రేషన్కి వీక్ చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, జడ్పీ చైర్పర్సన్ దావా సురేష్ గారికి, వసంత సురేష్ గారికి, అలాగే ఎంపీపీ మాదిరి వనిత అశోక్ గారికి, ఎంపీటీసీ మల్లారెడ్డి గారికి, అలాగే సర్పంచ్ కుర్చీల గంగాధర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి నిధులు విడుదల చేసిన కవితక్క గారికి, అలాగే మనకు విడుదల చేయించిన మన సంజయ్ కుమార్ గారు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దీన్ని చుట్టుపక్కల గ్రామాలు కూడా వాడుకునేలా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, దీనికి జడ్పీటీసీగా నా వంతు సహకారం కూడా అందిస్తానని. ఈరోజు అంబర్పేట గ్రామంలో ఈ యొక్క కళ్యాణ మండప శంకుస్థాపనకు ఇచ్చేసిన శ్రీమతి అండ్ శ్రీ ప్రియతమ నాయకులు, రీతిల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా జడ్పీసీ గారికి, అర్బన్ మండల్ ఎంపీపీ వనిత అశోక్ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామ పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన సర్పంచులకు, ప్రభుత్వ సమన్వయ నాయకులు రవీందర్ రెడ్డి గారికి, ఈ యొక్క గ్రామ కుల బాంధవులందరికీ, వివిధ కుల సంఘాల నాయకులందరికీ, పాత్రికేయ సోదరులకు, ఈరోజు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇంత మంచి కళ్యాణ మండపానికి మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారు వచ్చిన వెంటనే టైం కూడా వితిన్ 15 మినిట్స్లో ఈ యొక్క ఆలయ అభివృద్ధికి మనం కృషి చేయాలి, బాగా చేసుకోవాలని చెప్పేసి వెంటనే వారు నిధులు కేటాయించడం, గతంలో మన ప్రియతమ నాయకులు సంజయన్న గారు వారు పదవిలో లేకున్నా కూడా నిరంతరం జైత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి ఈరోజు అక్కగారికి విన్నవించిన వెంటనే సంజయన్న గారి కృషి వల్ల అక్కగారు విడుదల చేసిన ఈ నిధులు ఈరోజు ఈ అంబర్పేట గ్రామానికి ఎంతో అభివృద్ధికి తోడ్పడితే, ఇక్కడికి విచ్చేసిన కుల బాంధవులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని సంజయన్న గారు చెప్పినట్టుగా ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా మీరందరూ కూడా మా అన్నగారు ఎంత మంచి మనసు, అంటే ఇది పార్టీలకు అతీతంగా మీ యొక్క గ్రామ అభివృద్ధిలో మీరందరూ కృషి చేయాలని చెప్పిన మన మంచి నాయకుడు సంజయ్ అన్న గారు, కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మండపానికి వంటశాలకు త్వరగా పూర్తి చేసుకొని మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేసుకునే విధంగా మీ అందరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ నిధులు ఇచ్చిన మన కవితక్క గారు ఈనాడు మన మధ్యలో లేకున్నా కూడా మన జైత్యాల నియోజకవర్గం కానివ్వండి, కొరుట్ల నియోజకవర్గానికి కూడా తను పదవిలో లేకున్నా కూడా ఈరోజు మనకు ఈ నిధులు కేటాయించడం వారికి, అలాగే సంజయన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. జైత్యాల
అర్బన్ మండలంలోని జగిత్యాలకు అతి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న అంబార్పేట గ్రామంలో పురాతన ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత ఆ ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చిన మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవిత గారిని కోరిక మేరకు వెంటనే నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. అలాంటి నిధులను ఇవాళ పనులు ప్రారంభించడానికి భూమి పూజ కార్యక్రమానికి పిలవగానే వచ్చేసిన జడ్పీ చైర్పర్సన్ సోదరి దేవ వసంత సురేష్ గారికి, ఎంపీపీ సోదరిమణి శ్రీమతి వనిత అశోక్ గారికి, జడ్పీటీసీ తమ్ముడు మహేష్ గారికి, అంబార్పేట, అంతర్గామ, హస్నాబాద్ మరియు దగ్గర గ్రామ సర్పంచులైన గంగాధర్ గారికి, నారాయణ గారికి, లక్ష్మణరావు గారికి, ఎంపీటీసీ మిత్రులు మల్లారెడ్డి గారికి, ఇక్కడ గ్రామంలోని వివిధ కుల సంఘాల పెద్దలందరికీ, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ, అధికారులకు, ఇంజనీరింగ్ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరు కూడా పేరు పేరున నా హృదయ అంబార్పేట గ్రామం జగిత్యాలకు అతి దగ్గరలో రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. ఇది జగిత్యాల అర్బన్ మండలం కిందకి వస్తుంది. వెంకటేశ్వర స్వామి గుట్ట కూడా జగిత్యాలకు వెళ్ళి కూడా కనబడుతూ ఉంటుంది క్యాంపులకు వెళ్ళి. అక్కడ ఆలయం మొదటి నుంచి కూడా మా కుటుంబానికి కూడా ఇంటి దైవం. అదేవిధంగా చాలామంది కూడా దైవంగా భావిస్తారు. ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్న బీద వాళ్ళు, బోయవాళ్ళు, రామాజపేట, ఇంకెక్కడో ఇంకెక్కడి నుంచి కూడా వచ్చి చాలామంది అన్ని వర్గాల వాళ్ళు, అంతర్గామ ఒడ్డరి కాలనీ నుంచి అక్కడ సర్పంచ్ గారు వచ్చారు, గంగాధర్ గారు, అక్కడ వాళ్ళు అందరూ కూడా దీన్ని ఒక భక్తి శ్రద్ధలతోటి పూజిస్తారు, ఇక్కడ కళ్యాణం చేస్తారు. అయితే మరి ఆలయ నిధులు కోసం డబ్బులు అడగడం జరిగింది, ఆలయ అభివృద్ధి కోసం నిధులు అడగడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక చిన్న కళ్యాణ మండపం, ఒక చిన్న భోజనశాల 9,20,000 - 9,20,000 శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది అంబార్పేట గ్రామస్తులకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, జగిత్యాల పట్టణ ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా అంబార్పేట గ్రామస్తులు నిజంగా నేను అభినందిస్తూ ఉన్నా. ఇక్కడ వివిధ కుల సంఘాలకు కూడా నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది, దాదాపు 10 లక్షలు. ఎందుకంటే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అడగగానే జగిత్యాల నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో కుల సంఘాలకు 20 కోట్ల రూపాయల నిధులు ఇచ్చాను. గ్రామాలలో అన్ని అభివృద్ధి దిశలు ఉన్నాయి. అయితే ఎక్కడికక్కడ కట్టుకుంటే చిన్నగా ఉంటుంది. నేను ఒక చిన్న సలహా ఇచ్చాను, నేను మరి మీరు అందరు కలిసి ఎట్లయినా ఇక్కడ ఒక భోజనశాల, ఒక కళ్యాణం అవుతుంది, అట్లనే ఇక్కడనే ఒక ఇంకొక పెద్దది కట్టుకుంటే, అందరు కలిసి ఒకటి కట్టుకుంటే మంచిగా మీరు అందరు కూడా కుటుంబం లెక్క ఒక్క దగ్గర చిన్న కార్యక్రమం ఉంటే చిన్నగా, పెద్దది ఉంటే పెద్దగా వాడుకోవచ్చు అని చెప్పగానే మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సమ్మతించారు. మరి మన గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఉండాలి. ఇప్పుడు స్థానికంగా పెద్ద ఎలక్షన్లు ఏం లేవు, అయిపోయినాయి. మీ అందరి దయతోటి నేను గెలిచిన, ప్రజల దయతోటి, కొద్ది ఓట్లతోటి ప్రియతమ నాయకురాలు ఓడిపోయింది. ఓడిపోవాల్సింది కాదు. ఎందుకంటే ఇవాళ ప్రతి బీడీ కార్మికురాలు ఇవాళ పెన్షన్ తీసుకుంటుందంటే కవితక్క గారి ఆలోచన విధానం. వారు ముఖ్యమంత్రి గారు చెప్పుడు దేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఒక రూపాయి పెన్షన్ రావట్లేదు. అలాంటిది ఇవాళ బీద కడుబీద స్థితిలో ఉన్న అక్క చెల్లెళ్ళు అవ్వాలి ఇవాళ బీడీ పెన్షన్ తీసుకుంటున్నారంటే మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారి ఆలోచన విధానం. అది 4 లక్షల మందికి ఉపయోగపడుతుంది. ఏ రాజకీయ నాయకుడు కూడా అంత ఈజీగా ఒక పార్లమెంట్ ఎంపీ స్థాయిలో లక్షల కుటుంబాలకు ఉపయోగపడే పని చేయరు. కానీ మన ఉద్యమ నాయకుని బిడ్డ అవడం, కూతురు అవడం, స్వయానా ఉద్యమ నాయకులు అవడం, కవిత గారు వారి తండ్రికి చెప్పడం, ఎందుకంటే ప్రజల సమస్యలు చూసినారు. ఏదో ఎలక్షన్ల టైంలో వచ్చి ఇట్లా గెలిచి అట్లా పోయిన వాళ్ళు కాదు, 10 ఏళ్ళు అధికారం లేకుండా తిరిగిన వాళ్ళు, చేసిన గొప్ప పనులు అట్లాంటివి ఎన్నో చేసారు. ఇవాళ అంతర్గామ చెరువు నిండిందంటే కూడా వారి సహకారం ఉంది. ఇవాళ భూగర్భ జలాలు అంబార్పేట దాకా పెరుగుతాయి. ఇవాళ వరద కాలువ నిండుగా ఉన్నది. 8 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్లు బాయిలర్లకు నీళ్ళు వస్తాయి. అది నేను చెప్పేది కాదు, జియాలజిస్టులు అంటే శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో తాటిపల్లి వరకు కూడా జల కొద్ది గొప్ప కొడుతూ ఉంటుంది ఇవాళ అంతర్గామ చెరువుతో, దీంతో అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ఇక్కడ అంబార్పేట గ్రామస్తులు మంచిగా కలిసిమెలిసి ఉండేవారు. మరి
నాకా ఊరు కింద ఊరే సరిగ్గా పక్కకు చూస్తే నేను రోజొచ్చే తోట వ్యవసాయం నాది ఇక్కడే ఉంది. మొదటి నుంచి కూడా అనుబంధం ఉంది. ఓ 100-200 మంది నేను పేరు పెట్టే విలువగలుగుతాయి ఇక్కడ. మరి మీకు ఎలా వెళ్ళాలని నేను అందుబాటులో ఉంటా. మరి నేను గెలిచినప్పటి నుంచి కూడా మీకు తెలివంది కాదు, ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్ ఇగచ్చే అగచ్చే అన్నట్టే. గత 5 సంవత్సరాల్లో చాలా నిధులు ప్రభుత్వం ఇచ్చింది, ఆ పనులు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని అన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేసుకోవాలి. అంటే ఆ ఏవేవైతే కార్యక్రమాలు చేపట్టినరో అవన్నీ కూడా పూర్తయ్యేలాగా చూసుకోవాలి. మరి దీనికి అందరి సహకారం ఉండాలి. మీకు తెలియదు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి వాళ్ళకు కూడా 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడిస్తలేరు. రైతులకు ఉచితంగా, రైతులకు పెట్టుబడి దేశంలో ఎక్కడ కూడా ఇంత ఇస్తలేరు. ఒక రైతు చనిపోతే 5 లక్షలు దేశంలో ఎక్కడ ఇస్తలేరు. గీత కార్మికులకు గౌడ్స్కు 50 ఏళ్ళు దాటితే పెన్షన్ దేశంలో ఎక్కడిస్తలేరు. ఒక ఆడపిల్ల లగ్గం చేయాలంటే 5 వేలు దొరకదు. అట్లాంటిది ఇవాళ 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం మనం కళ్యాణ లక్ష్మి పథకం కింద, దేశంలో ఎక్కడా లేదు. ఇవాళ సర్కారు దవాఖాలో జగిత్యాలన్నా అయిన అన్ని ప్రసూతులు చాలా చోట్ల ఎక్కడ అవుతలేవు. అంతమంది డాక్టర్లను పెట్టాం. ఒకనాడు తెలంగాణ రాకముందు 12-13 డాక్టర్లు ఏం చేస్తున్నాడు, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూర్చొని గద్దరి మాట్లాడతారు కావచ్చు. ఇవాళ 35 మంది డాక్టర్లు ఉన్నారు. ఎవ్వరు పోయినా ప్రసూతులు ఫ్రీ అవుతున్నాయి. ఇవాళ నిన్న రాత్రి బీదవాడ వచ్చిండు, కుత్కెల ఆపరేషన్ కావాలి అని చెప్పి పులాసకెళ్ళి ప్రైవేట్ డాక్టర్ ఎప్పుడు తక్కువ రెడ్డి నేను చెప్పిన ప్రైవేట్ డాక్టర్ ఎందుకయా, ముక్కు చెవుకు ముక్కు గొంతు డాక్టర్ మన జగిత్యాల పిల్లగాడు రమేష్, మన సర్కారు దవాఖాన మత్తు ఫ్రీ, మందులు ఫ్రీ, డాక్టర్ ఫ్రీ, ఎందుకయా పోతారు అని చెప్పి అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పడండి. ఎన్నడా నైనయ్య, మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా ఒక అడుగు ముందెళ్ళి ఉన్నది. ఈవెన్ ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా జీతాలలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రతి దాంట్లో కూడా మనం దేశంలో ఎక్కడ లేనంత కూడా మనం ఇస్తూ ఉన్నాం. మరి ఈ విషయాలు అందరికీ తెలుసు, అందుకే ప్రజలు మెచ్చుతూ ఉన్నారు. కానీ రకరకాల రాజకీయ కోణంలో మాట్లాడుతుంటారు. నేను రాజకీయాలు మాట్లాడుతాను కాదు, అన్ని పార్టీల వారి మీరు ఇక్కడ ప్రభుత్వం ప్రజలు చేసినప్పుడు ఉన్న విషయం చెప్పాలి కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నా. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. మన అంబారిపేట గ్రామానికి నిజంగా చెప్పాలంటే దురదృష్టం. ఇటు అంబారిపేట, అటు అంతర్గామ, తాటిపల్లి బాధ అనిపిస్తూ ఉంటుంది. పక్కకెళ్ళే పెద్ద కెనాలు పోతూ ఉంటుంది, ఆ పక్కకెళ్ళి వరద కాలువ పోతుంటుంది. ఓ ద్వీపం లెక్క అయిపోయినాయి ఈ 3 ఊర్లు. నిన్న మొన్నటి దానిక అసలు పూర్తిగా ఎండిపోయినాయి పొలాలని. కానీ మన ముఖ్యమంత్రి గారు 24 గంటలు కరెంట్ ఇచ్చుడు, కాలువలలో ఎప్పటికీ నీళ్లుండే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు కాబట్టి కరెంటు ఫ్రీ, మనం తప్పకుండా పండించుకోవచ్చు. ఇవాళ అంతర్గామ చెరువు దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఆ భూగర్భ జలాలు మన అంబారిపేట, రాంపురం, అటు పోతారం, అంతర్గామ ఒడ్డర కాలనీ ఇదంతా కూడా వస్తాయి. కొద్దిగా డౌన్ ఉంది కాబట్టి ఇటు కూడా వస్తాయని ఆశిస్తాం. ఎందుకంటే చిన్న చెక్ డ్యాంలో నీళ్ళు ఉంటేనే ఇక్కడ నా తోట దానిక బాయిలకు నీళ్ళు వస్తుండే. తప్పకుండా అంతర్గామ చెరువు నీళ్లు ఊట ఈడదానికి రావాలని నేను నా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. నాకు ఉంది ఆలోచన ఇంకా ఇక్కడ చేయాలని. చాలా కొద్ది సమయం అయింది నాకు తెలిసి, గుట్టలలో కూడా జాగున్నది, మత్తడి కట్టి మనం చెరువు చేస్తామనే ఆలోచన మనకు ఉండింది. మీరు కూడా గ్రామస్తులు కూడా కొద్దిగా సహకరించాలి. మొన్న ఏదో ఇక్కడ మట్టి పోసుకున్నాయంటే నేను అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు చెప్పిన. మరి ఇవాళ వాస్తవం చెప్పాలంటే మీరు కొద్దిగా పెద్ద మనసుతో ఉండి ఆ మట్టిని కొంత ఎవరైనా తీసుకుపోతాను తీసుకుపోతే అది లోత అవుతుంది. లోత అయినాక పెద్ద మనం మంచిగా మత్తడి ఇత్తడి తూము పెట్టుకోవచ్చు. దాంట్లో కొంత మీరు అందరు కలిసికట్టుగా ఉండి అధికారులతో కలిసిపోయాల్సి ఉండి ఆ దాన్ని కూడా లోతు చేయించుకోవాలి. అలా వర్షాకాలం నీళ్లు నిలిచా కానీ మనకు బాయిలర్లకు నీళ్ళు వస్తాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇవాళ గోదా గొడ్డుకు నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కూడా ఆలోచించండి. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ముందు ముందు వస్తే తప్పకుండా నేను మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అట్లే మన ప్రియతమ నాయకురాలు కవిత గారితో కూడా మాట్లాడి నేను అంబారిపేట, తాటిపల్లి గ్రామాలు కూడా సస్యశ్యామలు అయ్యే విధంగా నేను పూర్తిగా ప్రయత్నం చేస్తా. ఈ భగవంతుని దయ ఉండాలి, మీ అందరి సహకారం ఉండాలి. కాబట్టి మీ అందరి సహకారం ఇప్పటికైతే నాకు ఉన్నది. మీ ఆశీర్వాదంతో, మీ ప్రజలందరి సహకారంతో ఇవాళ గెలిచినాం నేను కానీ, మా జడ్పీ చైర్మన్ గారు కానీ, అందరం కూడా మిగతా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ, మండలి నాయకులు కూడా, మీ ఎల్ల వేళల మీ సదా మీ సేవలో ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ
చేసుకోవటం చేస్తాం.